Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ బెయిల్ రద్దు వ్యవహారం, రఘురామకు మింగుడ పడని సిబిఐ. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిబిఐ వ్యవహారం కురుకుడు పడడం లేదు. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ను ఎలాగైనా రద్దు చేయించాలని వైసీపీకే చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందుకనే జగన్కు వ్యతిరేకంగా కోర్టులో కేసులు కూడా వేశారు. తాను కేసు వేయడమే కాకుండా సిబిఐ వాదనలు వినిపించేటట్లు చేయాలని ఎంపీ అనుకున్నారు. అయితే ఈ విషయంలో ఎంపీకి సిబిఐ పెద్ద షాకే ఇచ్చింది. బెయిల్ రద్దు విషయాన్ని సిబిఐ కోర్టు విచక్షణకే వదిలేసింది. ఎంపీ దాఖలు చేసిన కేసులో మెరిట్ను చూసి కోర్టే ఓ నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా చెప్పేసింది. తాజాగా జరిగిన విచారణలో కూడా సిబిఐ రెండవసారి కూడా మొదటి మాటకే కట్టుబడింది. బెయిల్ రద్దు విషయమై కోర్టే నిర్ణయం తీసుకోవాలన్న పాత వాదనకే తాము కట్టుబడినట్లు సిబిఐ రెండవసారి కూడా స్పష్టం చేసింది. కృష్ణంరాజు ఆరోపణలు చేస్తున్నట్లు, సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నట్లు కానీ చేయటం లేదని కానీ ఎలాంటి వాదన వినిపించలేదు. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న ఎంపీనే తన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. తన కేసుల్లోని సహ నిందితులకు ఉన్నత పదవులు ఇస్తున్నారని, రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎంపీ వాదన చెల్లడం లేదు. తన ఆరోపణలు వాదనల్లో పసలు లేదని ఎంపీకి బాగా తెలుసు. అందుకనే కొత్తగా సిబిఐ ఈడీలో జగన్ కేసులను సరిగ్గా విచారణ చేయలేదంటూ కొత్తగా మరో కేసు వేశారు. సరైన దారిలో దర్యాప్తు సంస్థలు విచారణ చేసేటట్లు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ సిబిఐ ఈడీలపై కేసు వేయడమే ఆశ్చర్యంగా ఉంది. అంటే సాక్షుల విషయంలో ఎలాగైనా సిబిఐతో అఫిడవిట్ దాఖలు చేయించాలని ఎంపీ తెగ ప్రయత్నిస్తున్న విషయం అర్థమైపోతోంది. ఏదైనా న్యాయం కోసం పోరాటం చేస్తే ఫలితాలు అనుకున్నట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ పగ ప్రతీకారాల కోసం పోరాటం చేస్తే రిజల్ట్ ఊహించినట్లు రావడం అనేది అంత సులువైన పనైతే కాదు. మరి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.